ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసుతోనే మార్పు అనే వీక్లీ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవుతున్న మీ అందరికీ మరొకమారు దేవుని నామం పేరిట వెల్కమ్ చెప్తా ఉన్నాను. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రోగ్రామ్ని మనం చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. యేసుతోనే మార్పు అన్న చిన్న అయ్యా ప్రోగ్రామ్ని మీరు ఆస్వాదించండి. చూస్తున్న అనేక మంది బిడ్డలకు దీన్ని ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినాన యేసుతోనే మార్పు అన్న ప్రోగ్రాంలో చిన్న టాపిక్ మనం తీసుకొని మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఒకటి, దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే బైబిల్ తెరిచి మొదటి యోహాను 3:1-10 వరకు చదువుదాము. మరి దాంట్లో నేను మధ్యలో కొన్ని కొన్ని భాగాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. 2 నేను చదువుతా ఉన్నాను. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఎలాగా మనం దేవుని పిల్లలమై ఉన్నాము అని చెప్పబడతా ఉంది, దేవుని పిల్లలమని రుజువేంటి అని మనం చూస్తే, మొదటి యోహాను సువార్త 1:12 మనం చూసినట్లయితే, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తన్ని అందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని ఉంటుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఎవరము అంటే దేవుని పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ఎవరు ఆయన కుమారులు కుమార్తెలయ్యారంటే ఆయనను విశ్వసించిన వారు, ఆయనను అంగీకరించిన వారు. పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది ప్రభువా నీవు నా రక్షకుడివి, నా దేవుడివి అని హృదయంలోకి ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క కుమారులు, కుమార్తెలు, దేవుని పిల్లలు అని తెలుపబడతా ఉంది. అయితే ఈ 10 మీరు శ్రద్ధగా మీరు చదువుకుంటే దేవుని పిల్లలకి అలాగే అపవాది పిల్లలకి కొన్ని తేడాలు మనం అక్కడ చూడవచ్చు. దేవుడు కొన్ని వ్యత్యాసాలను, డిఫరెన్షియేషన్స్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ డిఫరెన్స్, ఆ వ్యత్యాసాలు అని మనం చూస్తే 6 ఒక మాట ఉంటుంది. ఏమాట అంటే, ఆయన యందు నిలిచి ఉండేవాడెవడును పాపము చేయడు. తర్వాత మాట మనం చూస్తే, పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడనూ లేదు, ఎరుగునూ లేదు అన్న మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన యందు నిలిచి ఉండేవాడెవడును, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నవారెవరు కూడా పాపం చేయరంట, పాపం చేయరు అన్న మాటను మనం అక్కడ చూస్తూ ఉంటా ఉన్నాం. ఇంకొక మాట మనం చూస్తే 9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు, వాడు పాపము చేయడు. ఇంకొక మాట దాని కిందే, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని బీజము దేవుని కుమారుల్లో, కుమార్తెల్లో, ఆయన పిల్లల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు పాపము చేయరు. ఇంకొకటి, దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పాపం చేయడానికి కూడా ఎంత మాత్రము వెతుకులాట చేయడు, ఎంత మాత్రం కూడా దానికోసం ప్రయత్నం చేయడు. ఇది దేవుని బిడ్డలకుండే లక్షణం, దేవుని బిడ్డలకుండే లక్షణం. మరి అపవాది పిల్లలకుండే లక్షణం ఏంటి? 8 మనం చూస్తే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. పాపము చేయని వాడేమో దేవుని సంబంధి, దేవుని బిడ్డ, దేవుని పిల్లలు. మరి పాపం చేస్తున్న వాడేవాడంటే అపవాది సంబంధి, అపవాది సంబంధి. తర్వాత ఇంకొక మాట మనం చూస్తే 10 దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో,
తేటపడును. నీతిని జరిగించిన ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఈ మనం చూసిన ఈ కార్యాలు పాపము చేయువాడు ఆజ్ఞను అతిక్రమించేవాడు అలాగే తన సహోదరుల పట్ల ప్రేమను కనపరిచినవాడు నీతిని జరిగించినవాడు వీళ్ళంతా అపవాది సంబంధులుగా అపవాది పిల్లలుగా ఉంటా ఉన్నారు. దేవుని ఎరిగినవాడు పాపము చేయకుండా ఉంటున్నవాడు దేవుని బీజము వారిలో ఉండి పాపము చేయజాలకుండా తప్పించుకుంటున్న వారు వీరంతా దేవుని కుమారులుగా దేవుని బిడ్డలుగా ఉంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే యోసేపు. యోసేపు తన యజమానుడు తనకు అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు, హక్కునిచ్చాడు. యజమానుడి భార్య యోసేపు మీద మనసు పడుతుంది, మోహిస్తుంది. ఎవరు ఇంట్లో లేనప్పుడు యోసేపుని పిలిచి ఆమె ఇలా అంటుంది, యోసేపు ఎవ్వరు లేరు ఇంట్లో, నువ్వు నేనే ఉన్నా, రా నాతో వచ్చి సెయ్యి నుంచి పాపం చేయి అని యోసేపుని అంటే యోసేపు ఏమంటాడు తెలుసా? ఒకసారి చదువుదామా 39వ అధ్యాయం ఆదికాండము 9వ వచనం. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమానుని భార్యతో అనెను. ఇది దేవుడి బిడ్డల యొక్క లక్షణం. పాపము చేయమని ప్రేరేపిస్తున్నప్పటికీ, అవకాశం వెతుక్కొని వస్తున్నప్పటికీ, దేవుడు బిడ్డగా ఉంటున్నవారు, దేవుడిని వారి యొక్క హృదయంలో ఉంచుకుంటున్నవారు చెప్పగలిగే మాట ఏంటంటే, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యముని చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందను. ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణం. ఇది దేవుని బిడ్డల యొక్క, దేవుని బిడ్డగా మారిన వ్యక్తిలో కనపడే గొప్ప మార్పు. పాపము చేయడానికి ప్రయత్నం చేయడు, పాపం చేయడానికి భయపడతాడు, పాపము నుంచి పారిపోతాడు. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పటికీ చీ అని చీ కొట్టి వాటి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ దినాన నీతో నేను అడుగుతున్న ప్రశ్న, పాపం విషయంలో మనం ఎలా ఉంటున్నాం? దేవుణ్ణి అంగీకరించిన బిడ్డలముగా పాపం నుంచి వచ్చి పారిపోతున్నామా, అవకాశం కోసం ఎతుకులాడుతున్నామా? ఏదైనా పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దేవుని ఎదుట నేను ఇలాంటి పాపం చేయజాలను అని చెప్పి దాని నుంచి పారిపోతున్నామా, అటు ఇటు చూచి ఎవరు చూడడం లేదని దాంట్లో మనం పాలు పంచుకుంటున్నామా అన్న విషయాన్ని ఒక్కసారి ఇది నాన్న ఈ సాయంత్రం సమయంలో ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. దీనిని బట్టి ఇలాగ నువ్వు క్వశ్చన్ వేసుకున్నప్పుడు, ఇలాగ నిన్ను గురించి నీవు ఆలోచించుకున్నప్పుడు నీ మనసుకి ఏ జవాబు వస్తుందో దానిని బట్టి నీవు దేవుని బిడ్డవా అపవాది బిడ్డవా, దేవుని కుమారుడువా కుమార్తెవా అపవాది యొక్క కుమారుడువా కుమార్తెవా అన్నది ఇక్కడ తేడతెల్లమైపోతుంది. ఒకవేళ ఇంకా అపవాది సంబంధించిన లక్షణాలు మనలో ఉన్నట్లయితే మార్పు కొరకు దేవుని పాదాల దగ్గరికి వద్దాం. ప్రభువా, నేను ఇంకా మార్పు చెందలేదు, యేసేపు వలే పాపాన్ని చూసి నేను పారిపోవడం లేదు, దాని కొరకు నేను వెంపర్లాడుతున్నాను, అవకాశం వచ్చినప్పుడు అటు ఇటు చూసి నేను దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, అటు ఇటు చూసి దాంట్లో నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, నాలో సరైన మార్పు లేదు, నా హృదయంలోకి నీవు రా, నువ్వు నా హృదయంలో ఉంటే నా జీవితం మారుతుంది, నా బ్రతుకు మారుతుంది, నా పాపపు స్థితి మారుతుంది, పాపం నుంచి నేను దూరంగా పరిగెడతాను. ప్రభువా, నాలో మార్పు కావాలని కోరుకుంటా ఉన్నాను. ఆ మార్పును అనుగ్రహించే దేవుడు నువ్వే, నా హృదయంలోకి నువ్వు రా అని పిలిస్తే ఆయన వస్తాడు. ఆయనతోనే నీకు మార్పు, యేసుతోనే నీకు మార్పు, ఆయనే నీ యొక్క బ్రతుకుని మార్చగలడు. తలలోంచి ప్రార్థన చేసుకున్నాం, దేవుని సహాయం కోరుకున్నాం. ఎవరైనా ఇలాంటి ఆలోచన ఉన్నట్లయితే ప్రభువా నాకు మంచి మార్పు దయచేయి,
నీ బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను అనుకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నిజంగా మేము మీ బిడ్డలమై ఉన్నాం దేవా, మిమ్మల్ని అంగీకరించినందుకు మిమ్మల్ని విశ్వాసం ఉంచినందుకు. అయితే ప్రభువా నాయన, లోకము శరీరము మమ్మల్ని పాపం వైపు లాగుతున్నప్పుడు, అయ్యా అసలైన పరీక్ష మాకు ఎదురైనప్పుడు మీ బిడ్డలముగా మేము ఉంటున్నామా, అపవాది సంబంధులుగా మేము ఉంటున్నామా అన్న ప్రశ్నను మేము వేసుకుంటా ఉన్నాం. ఎవరికి వారు ఎవరైతే అయ్యా మీ బిడ్డగా ఉండాలని, మార్పు చెందిన జీవితం కలిగి ఉండాలని, అయ్యా మారు మనసు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో ఆ బిడ్డలను మీ చేతులకు అప్పజెప్తున్నాం. సహాయం చేయండి వారిని ప్రభువానైనా, మీరు రక్షించండి, వారిలో మార్పు తీసుకురండి. అయ్యా మాట చూపు తలంపు ప్రవర్తన అన్నిటిలోనూ మీరే మార్పు కలిగించగలిగే దేవుడు కాబట్టి మీ దయగలిగిన హస్తాలకు ఆ బిడ్డలను అప్పజెప్పుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.